అందరూ నాశనం అవుతారు, ఆకలితో అలమటిస్తారు. ఊరికి అరవకు, నువ్వు ఈ లోకంలో ఉన్న వారి మీద దాడి చేసే ముందు నాకు సమాధానం చెప్పాలి. రే, నేను చండాలిని. ఈ ప్రపంచంలో పర్వతాల్ని సైతం నా కాలి కింద పడేసి నుక్కు నుంకు చేస్తాను. నేను నీలాంటి పిల్లకాకిని చూసి భయపడతాననుకున్నావా? నీ శక్తి మీద నీకు అంత నమ్మకమా? కానీ ఈ ప్రకృతి ముందు నీలాంటి దుష్ట శక్తులు ఎందుకు పనికిరావు? నీ ఆటలు ఈ చండాలి దగ్గర సాగవు, తెలిసిందా? ఇప్పుడు చెప్పు, ఇక నా ఆట మొదలు పెట్టమంటావా? రే, ఇప్పుడు చూడరా నా శక్తి ఏమిటో. నా రేస్ నీపై పనిచేయలేదని నాకు ఎటువంటి బాధ లేదు, కానీ నిన్ను ఎలా అంతం చేయాలో నాకు తెలుసు. సుడిగాలి, సుడిగాలి నా వైపే వచ్చేలాగుందేంటి? గుర్తుంచుకో, ఈ చండాలి ఒకసారి చనిపోయి మళ్ళీ బతికి తిరిగొచ్చింది. అలాగే దుష్టని కూడా నేను మళ్ళీ బతికిస్తాను. కవిత రాయడం మళ్ళీ పెట్టావా లేదా? అని నాకిప్పుడంతా ఆ చండాలి మొహమే గుర్తుకొస్తోంది. ఒకవేళ ఆ చండాలి వాళ్ళ మనుషులందరూ ఈ లోకాన్ని వశం చేసుకుంటే ఏమవుతుంది? హ్యారీ, హరి కాదు హరి, అరే బా 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 బా, ఏంటిది? నేను రాకముందే మీరందరూ నించున్నారా? నేను వస్తున్నానన్న విషయం మీకు ముందే తెలిసిపోయిందా? సబ్బాష్, అందరూ కూర్చోండి కూర్చోండి. అరే బా బా బా, ఎవరి కుర్రాడు చూడ్డానికి చాలా బాగున్నాడు. మన స్కూల్లో కొత్తగా జాయిన్ అయ్యాడా? లేదు సార్, నేను ఈ క్లాస్ పాత స్టూడెంట్నే. నువ్వు అబద్ధం చెప్పకు. పొద్దున్నే నువ్వు నాతోనే అబద్ధం చెప్తున్నావా? లేదు సార్, మా నాన్నగారు చెప్తారు అబద్ధాలు చెప్పడం తప్పని. నేను అబద్ధాలు చెప్పను సార్. అయితే నువ్వు బల్లిలా నడువు చూద్దాం. బల్లిలా నడవడం ఎలా సార్? చూసారా చూసారా, వీడు బాగా ఇరుక్కున్నాడు. బల్లిలా నడవడం తెలీదా? నువ్వు పాత స్టూడెంట్ అయితే ఈ పాటికి నువ్వు బల్లిలా నడిచి చూపించేవాడివి, కానీ నువ్వు కొత్త స్టూడెంట్వి, అందుకే నువ్వు నడవలేకపోయావు. కనిపెట్టేశాను కదా, నేను చూపిస్తాను. నేనే బల్లి అనుకో, బల్లి ఇలాగే నడుస్తుంది, నేల మీద ఇలా పడుకుని ఇలా 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 నడుస్తుంది. చూసారా? ఎవరు నవ్వకండి, మన గురువు గారిని చూసి నవ్వుతున్నారు, సిగ్గుగా లేదు. మన గురువు మనకి దేవుడితో సమానం అంటారు. మనం ఎప్పుడు దేవుళ్ళని గౌరవించాలి. అరే నీ పేరేంట్రా నాన్న? సార్, ఇంకా మీరు నన్ను గుర్తుపట్టినట్లేరు. నేను హరిని, హరిపోతార్. హరిపోతార్ చాలా మంచి పేరు, కానీ ఈ పేరు ఇంతకు ముందు ఎక్కడో విన్నాను. నువ్వు హారీవి కదా? హారీ అదేదో జిప్ చాప్ చేస్తావు కదా. సార్, హారీని కాదు, హరి. ఆ
అరే నీ పూర్తి గట్టపై మారిపోయిందేంటి? సార్ నేను క్లాస్ లో అందరికన్నా మంచివాడిని అనిపించుకుంటాను. ఖచ్చితంగా ఏదో తిరకాసు ఉంది. ఈ భూమి మీద ఒకడే ఒకడున్నాడు, వాడికి మాత్రమే మా సమాధులు ఎక్కడున్నాయో బాగా తెలుసు. వాడే అజ్గర్. అజ్గర్ ఎక్కడున్నావు నువ్వు? నా ముందుకి రా. నేనున్నానని త్వరగానే గుర్తుకొచ్చింది? నువ్వు నాకు నా మిత్రుల సమాధులు ఎక్కడున్నాయో చెప్పు. చెప్తాను చెప్తాను, కానీ నేను అడిగిన విషయమేంది? ఇస్తాను కానీ ముందుగా నా ముగ్గురు మిత్రులకి ప్రాణం పోసి మేము ఈ లోకాన్ని శాసించాలి. ఆ తరువాతే నేను నీకు రావాల్సిన భాగం నీకు ఇస్తాను, గుర్తుంచుకో. ఇప్పుడు పాపం రాజ్యమేలుతుంది. నవ్వకో, ముందు నా మిత్రుల సమాధులు ఎక్కడున్నాయో త్వరగా చెప్పు. ఓ కుదరదు కుదరదు, ఒక సమయంలో ఒకరి గురించి చెప్పగలను. ముగ్గురు గురించి నేను చెప్పేశానంటే అప్పుడు ముగ్గురు కలిసి నన్ను మోసం చేశారంటే నేనేం చేయగలను? చండాలి ఎప్పటికీ మోసం చెయ్యదు. నేను అలా అనుకోవట్లేదు, మోసపోకూడదు కదా. చెప్పు నీకు ముందు ఎవరు కావాలి? దుష్ట, ముందు దుష్ట ఎక్కడుందో చెప్పు. నేను నీకు ప్రాణం పోస్తాను, దానికంటే ముందు నాకు ఆ ముగ్గురు పిల్లల్లో ఒకటి తల వెంట్రుకలు కావాలి. వాళ్లే నన్ను సమాధి నుండి లేపి నాకు ప్రాణ భిక్ష పెట్టింది. కానీ నేను ఆ పిల్లల్ని ఎక్కడని వెతకను. పిల్లలు గ్రౌండ్ లోకి వెళ్ళి ఆడుకోవచ్చు కదా. ఏమిటి పిల్లలు, బుక్స్ మొత్తం పడిపోయాయి. నేను మీకు సాయం చేస్తాను. థ్యాంక్ యూ. నువ్వు ఈ స్కూల్లో కొత్త స్టూడెంట్ వా? మిస్, నేను ఈ స్కూల్లో పాత స్టూడెంట్ని. నన్ను మీరు గుర్తుపట్టలేదా? లేదు, నేను హరి పోతర్ని. హరి? ఆ బుక్స్ నాకేమండి, నేను పట్టుకుంటాను. లేదు పర్వాలేదు, కానీ నీలో ఇంత మార్పు ఏంటి? మిస్, మీరే కదా చెప్పారు అందరికన్నా మంచివాడిగా ఉండాలని. నేను నా తప్పులని తెలుసుకున్నాను. ఈ రోజు నుంచి మీరు ఎలా చెప్తే అలా నడుచుకుంటాను. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, నీలో ఇంత మార్పు రావడం నాకు సంతోషంగా ఉంది. అరే ఫ్రెండ్స్ మిస్ వచ్చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ పిల్లలు, కూర్చోండి. థ్యాంక్ యూ హరి. నువ్వు అక్కడ కూర్చుంటావా ప్లీజ్. సైలెంట్ గా ఉండండి పిల్లలు. సరే మీలో ఇది ఎవరైనా చెప్తారా? ఝాన్సీ రాణి గురించిన కవిత ఎవరు రాశారు? హరి చెప్పు. సుభద్ర కుమారి చౌహాన్. బాగా చెప్పావు హరి, కూర్చో. గంగెగోపాలు గరిటెడైనను చాలు, కడియుడైననేమి ఖరము పాలు, భక్తి కలుగు కూడు పట్టిడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం ఎవరు రాశారో మీలో ఎవరైనా చెప్పగలరా? చెప్పు హరి. యోగి వేమన. చాలా బాగా చెప్పా.
యోగి వేమన గారి పద్యాల గురించి ఇంత బాగా తెలుసుకున్నందుకు హరికి ఇందులో ఎంత ఇంట్రెస్ట్ ఉందో తెలుస్తోంది. శభాష్ హరి, కూర్చో. ఈ హరికి ఏమైంది? తను ఖచ్చితంగా యాక్టింగ్ చేస్తున్నాడు. అలా ఎందుకు అనుకుంటున్నావు నీతు? మీరందరూ కూడా హరి దగ్గర నుంచి మంచి విషయాలు నేర్చుకోవాలి. నేను నేర్చుకుంటాను, కానీ మంచి విషయాలు కాదు. హరి మంచివాడైపోతే వాడి ప్లేస్ లో ఒకటి రావాలి కదా. ఈ రోజు నుంచి ఆ చోటు నాదేలే. దుష్ట, ఇప్పుడు నువ్వు ప్రాణాలతో నా ముందుకి రా. దానికంటే ముందు ఆ ముగ్గురు పిల్లల్లో ఒకటి తల వెంట్రుకలు నాకు కావాలి. వాళ్లే నన్ను సమాధి నుండి లేపి నాకు ప్రాణభిక్ష పెట్టింది. ఇప్పుడు ఈ రుమాలు ఆ ముగ్గురు పిల్లల్లో ఒకణ్ణి నా దగ్గరికి చేరుస్తుంది. గాలి దుమారమా, బయలుదేరి వెళ్ళి ఆ పిల్లవాణ్ణి నా దగ్గరికి తీసుకురా. నేను జట్టు ఇస్తాను, నేనే వచ్చి ఇస్తాను. నేను వచ్చి జట్టు ఇస్తాను స్వయంగా. నేను మిమ్మల్ని పట్టేసుకున్నాను చర్మిలా గారు. నేనే వచ్చి జుట్టిస్తాను స్వయంగా. నేనే వచ్చి జుట్టిస్తాను జుట్టిస్తాను. వీడేంటి నిద్రలో కూడా పాట పాడుతున్నాడు? అరే బాకే, ఇదేంటి లేచాడు? వీడేం చేస్తున్నాడు బాకే బాబు? అరే బాకే, అరే ఈ అర్ధరాత్రి పూట వీడు లేచి ఎక్కడికి వెళ్తున్నాడో అర్థం కావట్లేదే. అరే బాకే బాబు, చండాలికి అంతం అనేదే లేదు. తనకి ఎవరి మీద ఇష్టం అనేదే ఉండదు. నేను నిద్రపోతున్న సమాధి నుంచి నన్ను ఆ చండాలి గురించి ఆలోచించి ఆలోచించి ప్రశాంతంగా నిద్ర కూడా పట్టడం లేదు. తను ఏం చేయబోతుందో నాకేమీ అర్థం కావడం లేదు. బయటేంటి గాలి ఇంత గట్టిగా వీస్తోంది? అరే పాకే బాబు, ఏం చేస్తున్నావురా? ఈ అర్ధరాత్రి పూట ఈ శ్మశానంలోకి ఎందుకు వచ్చావురా? రానాయనా, నేను నీ కోసమే ఎదురు చూస్తున్నాను. మా బాకే బాబుకి ఏమైంది? ఎవరదే? ఎవరు లేరు, ఇక్కడ నేను లేను. పిరికివాడా, పారిపో, పారిపోయేవాడిని తీసుకురా. అరే నేను ఎక్కడున్నాను? కాపాడండి! అరే బాకే బాబు, బాకే బాబు! అయితే నేననుకున్న విధంగానే ఏదో జరగబోతోంది. అలా భయపడకు, నాకు నీ తలలో వెంట్రుకలు నాలుగిస్తే చాలు. భక్తే శక్తినిస్తుంది. హీరో గారు, నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు? నువ్వు మర్చిపోయావా, ఈ లోకంలో ఉన్న వారి మీద నువ్వు దాడి చేయాలనుకుంటే ముందు నన్ను ఎదుర్కోవాలి. ఒక్కడుగు ముందుకు వేస్తే జరిగేదే వేరు.
ఇప్పుడు మనం ఏం చేయాలి బాకే? చూసావా ఏ భూమి కోసం నువ్వింత కష్టపడుతున్నావో? ఓ భూమి మీదున్న మట్టి కూడా నా మాటే వింటుంది. చూడు, వెంట్రుకల్ని బలి ఇచ్చాను దుష్ట, ఇప్పుడు నువ్వు బయటికి రావాలి. ఒకటికి ఇద్దరయ్యాను. వీళ్ళాడే ఆటల్ని ఇప్పుడే అడ్డుకోకపోతే ఇంకా ఎన్నెన్ని ఘోరాలు చేస్తారేంటో. అది సరే గాని వీడు పదే పదే మన దారికి అడ్డొస్తున్నాడు. వెంటనే వాణ్ణి మనం అంతం చెయ్యాలి, లేకపోతే వాడు మనల్ని సుఖంగా బతకనివ్వడు. ఏం జరుగుతుంది? చూసావా నా స్నేహితురాలి శక్తి ఎలా ఉందో? ఇది ప్రారంభం మాత్రమే. ఇదంతా ఏమి లేదు, నాలో ఉన్న ప్రతిభ ఏంటో నీకు చూపించాలనే నేను ఇలా చేశాను. నీకేం తెలుసు, నా దగ్గర చాలా శక్తులున్నాయి. నేను ఈ భూమిలో ఉన్న మొత్తం గాలిని ఒక భయంకరమైన తుఫానుగా మార్చి నిన్ను నేను అంతం చెయ్యగలను. ఆ తర్వాత హిమాలయ పర్వతాలు కూడా నుగ్గు నుగ్గు అయిపోతాయి. అదే బాకే బాబు, అంటే చూస్తున్నావు రారా, పెడదా రారా. ఇది ప్రారంభం మాత్రమే, ఇక ముందు ముందు చూడు ఈ ప్రపంచాన్నే మేము ఎలా పాలిస్తాము. ఈ ఇద్దరి దుష్ట శక్తుల ముందు నా శక్తులు ఏవి అసలు పంచడం లేదు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి?